నీ స్నేహితులు ఎవరో నాకు చూయించు, నువ్వేంటో నేను చెప్తాను. అర్థమైందా? అంటే నీ స్నేహితులలో ఒక ఐదుగురు ఎవరితో అయితే ఎక్కువ సమయాన్ని నువ్వు కేటాయిస్తుంటావో అలాంటి ఐదుగురు యొక్క యావరేజే నువ్వు నీ ఆలోచన విధానం అయి ఉంటుంది. అంటే నీ పరిసరాల ప్రభావం నీ మీద ఉంటుంది. నువ్వు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నావో, ఎవరితో అయితే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావో, ఎవరితో అయితే ఎక్కువగా మాట్లాడుతున్నావో, ఎవరినైతే ఎక్కువగా చూస్తూ వింటూ ఉన్నావో, వారి ప్రభావం నీ జీవితం మీద ఉంటుంది. ఇది ఎలాగా? ఉదాహరణకి ఒక కమ్మరి పని చేసేటువంటి ఒక వ్యక్తి, అంటే ఇనుముకు సంబంధించిన పని, కమ్మరి పని చేసే ఒక వ్యక్తి స్నేహితుడుగా ఉంటే అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది? ఆ నిప్పుర వల్లేసి నీ బట్టల మీద పడతాయి, నీ బట్టలు రంధ్రాలు కనిపిస్తాయి. నువ్వు కమ్మరి వాడివి కాదు, నువ్వు పని చేయట్లేదు. ఆ వ్యక్తితో స్నేహం చేయటం వల్ల దాని ప్రభావం నీ మీద ఉంటుంది. ఎస్ఆర్ నో? ఉంటుంది. అదే ఒక పెర్ఫ్యూమ్ అత్తరమైన ఒక వ్యక్తితో నువ్వు స్నేహం చేసుకుంటే ఏమవుతుంది? నువ్వు ఆ పెర్ఫ్యూమ్ని, ఆ సువాసన రాసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ కూర్చుంటే ఆ సువాసన నీ దుస్తులకి వచ్చేస్తుంది. నువ్వు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నావో, నీ పరిసరాలు ఎవరైతే ఉన్నాయో, నువ్వు ఎవరితో అయితే సమయాన్ని గడుపుతున్నావో, వారి ఆలోచన విధానము, వారి అలవాట్ల ప్రభావం నీ జీవితం మీద ఉంటుంది. కాబట్టి మన సర్కిల్స్ని, మన యొక్క పరిసరాలని మార్చుకునే ప్రయత్నించాలి. పూర్వకాలంలో ఒక వ్యక్తి చాలా కోపం, ఏ ప్రతి చిన్నదాన్ని కూడాను కోపం వచ్చేస్తుంది, కొట్టేస్తాడు, ఎదుటి వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. మరి తనలో ఒక పశ్చాత్తాపం, నేను మారాలి అని చెప్పేసి ఒక ఆలోచన తనలో వచ్చేస్తుంటుంది. మరి ఎలా మారాలి? ఇప్పటికీ నేను 99 హత్యలు చేసేసాను, 99 మర్డర్లు చేసేసాను, మరి నేను మారతానా? నాలో మార్పు వస్తుందా? అసలు ఇంతకన్నా దేవుడు నన్ను క్షమిస్తాడా? ఏంటి అసలు ఇది అని చెప్పేసి ఒక ఆలోచన. తను ఒక పండితుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళేసి మొత్తం చెప్తాడు, ఇలా ఇలా జరిగిందండి, ఇల్లు ఇప్పటివరకు 99 నేను నా చేతులతో చంపేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, నాకు క్షమాభిక్ష ఉంటుందా, నన్ను దేవుడు క్షమిస్తాడా అని అడిగితే ఆ పండితులు వారు ఏమంటారంటే, 99 చంపావా దుర్మార్గుడా, నిన్నెక్కడ దేవుడు క్షమిస్తాడు, నీకు క్షమాపణ లేదు పో అని చెప్పేసి ఆ దుర్భాషలాడతాడు. ఇతనికి వెంటనే కోపం వచ్చేసి అతన్ని కూడా చంపేస్తాడు. మొత్తం రౌండ్ ఫిగర్ 100 మర్డర్స్ అయిపోతాయి, 100 చంపేస్తాడు. ఇంకా ఏమవుతుంది? ఏం చేయాలి అర్థం కావట్లేదు. మళ్ళీ పశ్చాత్తాపం, ఏం చేయాలి. ఇంకో వ్యక్తిని కలిసి ఆ వ్యక్తిని అడుగుతాడు, నేను ఇప్పటివరకు 100 చంపేశాను, ఇలా జరిగింది, 100 హత్య ఈ విధంగా జరిగింది, నేను ఈ దీని నుంచి బయటపడాలనుకుంటున్నాను, నాకు పరిష్కార మార్గం చెప్పండి అని చెప్పి చెప్తే ఈ పండితుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఏవైతే ఉన్నావో, నువ్వు ఈ పట్టణంలో ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి నువ్వు అతి తొందరగా కోపం రావడము, దీనివల్ల నువ్వు ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావు. నువ్వు ఈ ప్రాంతంలో ఉండడానికి నీకు సబబు కాదు. నువ్వేం చేయాలి? ఇక్కడ నుంచి దూరంగా ఫలానా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, చాలా సున్నిత భావాలు ఉన్నటువంటి వారు, చాలా ఉద్రేకం లేనటువంటి ప్రజలు ఉన్నారు, చాలా మంచి భావాలతో మంచి మాట విధానం ఉన్నటువంటి ప్రజలున్నారు, నువ్వు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయి ఇక్కడ నుంచి నువ్వు వలసపోయి అక్కడ నుండి అక్కడే నువ్వు జీవితం గడుపు అని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ విషయం ఏమర్థమవుతుంది మనకి? ఈ వ్యక్తి ఎన్నో తప్పులు చేస్తున్నాడు కదా, ఈ తప్పులు చేయడానికి కారణం ఇతను సొంతంగా అయితే ఇతని పరిసరాలు కూడా అతన్ని ఆ విధంగా ప్రేరేపించడం జరుగుతుంది. ఇది 100% నిజం. అంటే ఈ మాట్లాడుకునే చిన్న విషయాన్ని బట్టి మనకు తెలిసిందేంటో తెలుసా? నువ్వు చేసే మంచి పని నీ పరిసరాల ప్రభావం వల్లే అయి ఉండొచ్చు, నువ్వు చేస్తున్న చెడ్డ పని నీ పరిసరాల ప్రభావం వల్లే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతమంది అయితే సిగరెట్ తాగుతున్నారో వారి యొక్క హిస్టరీ అడగండి, నువ్వు ఎలా సిగరెట్ తాగడం మొదలుపెట్టావు, ఇరు చైన్ స్మోకర్ కదా, సిగరెట్ లేకుండా నువ్వు బతకలేవు అంటున్నావు కదా, ఎలా అంటే ఫలానా ఫలానా రోజున ఫలానా ఫలానా వ్యక్తి ప్రభావము అంటాడు. అంటే తన స్నేహితుడి ద్వారానో ఎవరో ఒకళ్ళ యొక్క ప్రభావం ద్వారానే ఈరోజు చైన్ స్మోకర్గా మారాడు. నువ్వు ఆల్కహాల్ ఎలా తాగుతున్నావు, రోజు తాగుతున్నావు, ఏంటి ఇంత అడిక్షన్ వచ్చేసింది ఇదే ఏంటి అంటే నేను ఫలానా ఫలానా రోజున ఇలా మొదలుపెట్టాను అంటాడు. పరిసరాల ప్రభావమే. ప్రతి ఒక్క మంచి అలవాటైనా, ప్రతి ఒక్క చెడ్డ అలవాటైనా ఎలా వస్తుంది? ఒకరిని చూసి నేర్చుకుంటాము. ఒకరు అంటే మన పరిసరాల్లో ఉన్న వ్యక్తి, అతని ప్రభావమే. కాబట్టి మనలో ఒక మార్పు రావాలంటే మన పరిసరాలు మార్చుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మార్చుకోవాలి, మన ఫ్రెండ్ సర్కిల్ని ఆడిట్ చేయాలి, మార్చుకోవాలి. ఇది చేసుకోవడం ద్వారా మనలో మార్పు రావచ్చు. ఎప్పటివరకైతే మన హ్యాబిట్స్ గురించి మనం ఫోకస్ చేయమో, మన అలవాట్ల గురించి మనం ఫోకస్ చేయమో, మన మంచి అలవాట్లేంటి, ఇంకా రావాల్సిన మంచి అలవాట్లేంటి, మాలో ఉన్న చెడ్డ అలవాట్లేంటి, ఇంకా దూరం చేసుకోవాల్సిన చెడ్డ అలవాట్లేంటి, వీటి మీద మనం ఫోకస్ చేసి ఒక డిసిషన్ తీసుకోమో, మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నట్లు కాదు. ఎందుకంటే నీ భవిష్యత్తు అనేది నీ చేతిలో ఉంది, దాన్ని నువ్వే ప్రయత్నించాలి, నువ్వే డిజైన్ చేయాలి. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నావో, ఇది ఎలా ఉంది, ఇది ఎలా వచ్చింది, నువ్వు చేసుకున్న ప్రయత్నమే, నువ్వు చేతుల ద్వారా సంపాదించుకున్నదే ఈరోజు నువ్వు ఉన్నావు. నీ సిచ్యువేషన్ అయినా, నీ సర్కిల్ అయినా, నీ పరిస్థితులైనా, నువ్వు గడిపిన జీవితం వల్లనే ఈరోజు ఈ విధంగా ఉన్నావు. భవిష్యత్తు కూడా ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసే ఆలోచన బట్టే ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, మన ఆలోచన మొదలవ్వాలి,
మన అలవాట్లను మార్చుకోవడం మొదలుపెట్టాలి. మరి ఇది ఎలా సార్ అంటారా? ఈ విషయంలో నేను మీ అందరికీ హెల్ప్ చేయడం కోసం మీ అందరి కోసం ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను. ఒక అద్భుతమైన వర్క్షాప్. ఎంతో గొప్ప రీసెర్చ్ చేసిన తర్వాత కావాల్సిన హ్యాబిట్స్ ఏంటి, దూరం చేసుకోవాల్సిన హ్యాబిట్స్ ఏంటి, సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఫెయిల్యూర్ పర్సన్స్ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఈ నెగిటివ్ హ్యాబిట్స్ని ఎలా దూరం చేసుకోవాలి, ఈ పాజిటివ్ హ్యాబిట్స్ని ఎలా లైఫ్లో తెచ్చుకోవాలి, లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఒక అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేశాను. ఆగస్ట్ 30వ తేదీన సండే మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్ మీకోసమే. మీ లైఫ్లో మార్పు రావాలని మీకోసం డిజైన్ చేసిన ఈ వర్క్షాప్ తప్పకుండా మీరు హాజరవ్వాలి. చాలా ఈజీ ప్రాసెస్. బ్రదర్ షఫీ అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీ నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్, మీ మెయిల్ ఐడి, మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ సీట్ని బుక్ చేసుకోండి. దీనికోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపాయలు కాదు, 2,500 కాదు, 1,000 రూపాయలు కూడా కాదు. మీరు అనేక మంది రిక్వెస్ట్ మేరకు మీ అందరికి అందుబాటులో 250 రూపాయల కోసమే ఈ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. అద్భుతమైన వర్క్షాప్. డోంట్ మిస్ దిస్ వర్క్షాప్. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ని మిస్ చేయబాకండి. ఇది అద్భుతంగా డిజైన్ చేసినటువంటి వర్క్షాప్. అంతేకాదు, మరొక వర్క్షాప్ 13వ తేదీన సండే మార్నింగ్ 11:30 నుంచి 2 అవర్స్ వర్క్షాప్. యునీక్ వర్క్షాప్, ప్రతి వ్యక్తికి ఉపయోగపడే వర్క్షాప్, మ్యారేజ్ అయిన వాళ్ళకైనా, మ్యారేజ్ అవ్వనటువంటి వాళ్ళకోసమైనా. ఏంటా వర్క్షాప్? బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే అద్భుతమైన వర్క్షాప్. పెళ్లి కాకముందే, స్టూడెంట్స్గా ఉన్నప్పుడే, కాలేజ్ గోయింగ్గా ఉన్నప్పుడే, స్కూల్ గోయింగ్గా ఉన్నప్పుడే చాలామందిని మేము చూస్తున్నాము. ప్రేమించాను, అలా అయింది, ఇలా అయింది, బ్రేకప్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, అసలు ఈ లైఫ్ ఏంటి, ఎలా మేనేజ్ చేయాలి, మ్యారేజ్ అయిన తర్వాత బ్రేకప్స్ అయిపోతున్నాయి, డైవోర్సెస్ అయిపోతున్నాయి, అసలు లైఫ్లో ఉన్నప్పటికీ కూడా సత్సంబంధం లేకుండా పోతున్నాయి, రిలేషన్స్ బాగాలేవు, హ్యాపీనెస్ లేదు, ఎలా డీల్ చేయాలి? ఎస్, మీ లైఫ్లో హ్యాపీనెస్ కోసం, మీ లైఫ్లో ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం కోసము, మీ పార్ట్నర్స్ మధ్యన ఒక మంచి అండర్స్టాండింగ్స్ రావడం కోసము, ఒక భార్య భర్తతో, భర్త భార్యతో ఎలా అన్యోన్యంగా ఉండాలి, ఎలా అండర్స్టాండింగ్ ఉండాలి, ఎలా మిస్టేక్ చేస్తుంటామో, అండర్స్టాండింగ్స్లో ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీలో మార్పు వచ్చే విధంగా తెలియజేసే విధంగా ఉండే వర్క్షాప్ బ్రేకప్ అనేటువంటి వర్క్షాప్. మీరందరూ అటెండ్ అవుతారని మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. దీనికోసం మీరు పే చేయాల్సింది హ్యూజ్ అమౌంట్ కాదు, అతి తక్కువ అమౌంట్, మీ అందరి కోసం అందుబాటులో ఉండే విధంగా మీకు యూజ్ అవ్వాలని 499 రూపీస్కే వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సీట్ బుక్ చేసుకోండి. నేను మీ అందరి కోసం ఎదురు చూస్తుంటాను. మీ లైఫ్లో హ్యాపీనెస్ రావడం కోసం, మీ లైఫ్లో హ్యాబిట్ చేంజ్ అవడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఎస్, మరి ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీరు ఇష్టపడే వాళ్ళందరికీ తెలియచేయండి. మనమంతా కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఆల్ ద బెస్ట్. ఐ వెల్కమ్ యూ ఆల్. Thank you.